హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూడండి, మీ గ్యాస్ స్టవ్ లైటర్ ఉంటుంది కదా, ఇది ఎప్పుడైనా ప్రాబ్లం వస్తుంటుంది. చూడండి, ఈ ప్రాబ్లమ్స్కి నేను మూడు చిట్కాలు చెప్పాను. చూడండి, రెండు చిట్కాలు చాలా ఈజీగా మీరే చేసుకోవచ్చు. ఒక చిట్కా వచ్చి దీన్ని ఓపెన్ చేసి దీన్ని రిపేర్ చేయొచ్చు. ఏ విధంగా చేయాలి అది కూడా చాలా ఈజీగా చూపించాను మీకు. ఆ విధంగా మీరు చేసుకోవచ్చు. చూస్తూ ఉండండి, ఏ విధంగా చేయగలరు మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూడండి, మనం గ్యాస్ లైటర్ ఉంది కదా, మనం వెలిగిస్తాం కదా, వీటిని మనం రిపేర్ చేసానికి నేను మూడు టెక్నిక్లు చూపిస్తాను. చూడండి, చాలా సింపుల్ టెక్నిక్లే. రెండు టెక్నిక్లు సింపుల్గా ఉంటాయి, ఒక టెక్నిక్ కొద్దిగా మీకు కష్టంగా ఉంటుంది, కాకపోతే లోపల ఇప్పి చేయాల్సి వస్తుంది. మీకు వస్తే నేను చూపిస్తాను సింపుల్గానే, ఆ విధంగా మీరు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు రాకపోతే ఎవరిదైనా తెలిసిన వాళ్ళకి చెప్పేయచ్చు. లైటర్ నేను మూడు రకాలు తెప్పించాను. చూడండి, ఈ మూడు కూడా సేమ్గానే పనిచేస్తాయి. కాకపోతే ఏమిటంటే కొంచెం డిఫరెంట్, కొన్ని లైఫ్ ఎక్కువ వస్తాయి, కొన్ని లైఫ్ తక్కువ వస్తాయి, కొంచెం ఇంకొంచెం డూప్లికేట్ క్వాలిటీ, అలాగా డిఫరెంట్ ఉంటుంది క్వాలిటీలో కూడా. ఇప్పుడు మనకు ఫస్ట్ చూడండి, లైటర్లో మనకు ఎక్కువ ప్రాబ్లం వచ్చింది ఏంటంటే, ఇక్కడ మనకు లైటర్ మనం వెలిగిస్తాం కదా, చూడండి మన లైటర్ వెలిగిస్తాం కదా, ఇక్కడ డస్ట్ చూడండి ఎంత ఉందో, చూసారా? ఈ విధంగా డస్ట్ ఉంటే మనకు లైటర్ వెలగదు, సరిగా పనిచేయదు. ఓకేనా? దీన్ని మనం క్లీన్ చేయాలా. మనం వెలిగిస్తానే కూడా ఇది ఒకసారిగా వెలగాల్సింది మనకు కొట్టి, ఇట్లా మనం ఒకసారి కొడతాం కదా, ఒకసారిగా వెలగాల్సింది 10 సార్లు మనం కొట్టాల్సి వస్తుంది. అందువల్ల ఈ ప్రాబ్లం ఏంటంటే, ముందు డస్ట్ క్లీన్ చేయాలి మనం. ఈ డస్ట్ని మనం ఈజీ క్లీన్ చేయొచ్చు. చూడండి, ఏదైనా టెస్ట్ రోల్, ఏదైనా కమ్మీ సీల ఏదైనా తీసుకొని ఇట్లా క్లాత్లో మీరు కాటన్ క్లాత్లో ఈ విధంగా చుట్టి ఈ విధంగా ఈజీగా లోపల పెట్టి క్లీన్ చేయొచ్చు మీరు. చూడండి, ఈజీగా ఈ విధంగా డస్ట్ అంతా వచ్చేస్తుంది, కనిపిస్తుందా? ఈ విధంగా ఈజీగా మనం దీనిలోని ఆయిల్ డస్ట్ అంతా ఈజీ క్లీన్ చేయొచ్చు. ఈ విధంగా క్లీన్ చేస్తే మీకు మంట వెలిగేదానికి ఈజీగా ఉంటుంది. ఈ డస్ట్ అంతా అడ్డపడుతుంటుంది, లేదంటే వెలిగించేదానికి ఇటప్పుడు. ఈ క్లీన్ చేశారనుకోండి మీరు, ఒకసారి రెండు సార్లకి మీకు మనకు మంట వచ్చేస్తుంది. ఈ విధంగా ఇది నీట్గా పెట్టుకోండి. చాలామంది ఇది క్లీన్ చేయరు, అదే మెయిన్ మేజర్ ప్రాబ్లం వస్తుంది లైటర్ బాగున్నా కూడా. చూడండి, ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మనకి కొనలు ఉంటాయి కదా, ఇది చిన్న పాయింట్ ఉంది కదా, ఐరన్ పాయింట్, ఇక్కడ మనకు ఎడ్జ్లో ఇక్కడ బాగా క్లీన్ చేయాలి. ఇక్కడ నుంచి మనకు స్పార్కింగ్ వచ్చేది, ఇది మెయిన్ మీరు మేజర్గా క్లీన్ చేయాల్సింది. ఈ మేజర్ ఈ మధ్యలో బాగా క్లీన్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు చూడండి, నేను వెలిగిస్తాను, మీకు తెలుస్తుంది డిఫరెంట్. బాగా క్లీన్ చేసిన తర్వాత చూడండి, లైటింగ్ పనిచేస్తుంది లైటరు. ఈ విధంగా మనకు తెలుస్తుంది స్పార్కింగ్ వచ్చింది. ఓకేనా? ఈ విధంగా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు మీరు. కనపడుతుందా స్పార్కింగ్? చాలా ఈజీగా మీరు రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, రెండో రిపేర్ ఏంటంటే చూడండి, మనకు దీని లోపల రిపేర్ అయితే లైటర్లో మనకు రెండు రకాలుగా మూడు రకాలుగా రిపేర్స్ ఉంటాయి ఈ లైటర్లో. చూడండి, ఇది ఓపెన్ చేసానికి మనకు సిస్టమ్ వేరేగా ఉంటుంది. చూడండి, ఇది మనకు ఫ్లాట్గా ఉంది ఇక్కడ, ఈ ఫ్లాట్ దాన్ని దీన్ని కొద్దిగా ఇట్లా ఉన్న టెస్టర్తో స్క్రూ డ్రైవర్తో ఈ విధంగా లేపితే దీన్ని స్ట్రైట్ అవుతుంది, ఇది కటింగ్ పెడుతుంది ఈ విధంగా. అప్పుడు ఇది ఈజీగా ఓపెన్ అయిపోతుంది. అప్పుడు మనం దీనిలో ఏ విధంగా ఉంటుంది దాంట్లో కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది, రెండు లీటర్లు సేమ్ ఉంటుంది. చూడండి, దీన్ని మనం ఇక్కడ రెండు హోల్స్ ఉన్నాయి కదా, చిన్న రెండు హోల్స్ పాయింట్స్, రెండు పాయింట్స్లో మనకు చూడండి ఇటువంటి కటింగ్ బ్లేడ్ నోస్ ప్లేయర్స్ ఏదైనా ఉంటే, లేదంటే చిన్న కమ్మీ ఏదైనా పెట్టి ఈ విధంగా మీరు లెఫ్ట్ సైడ్కి తిప్పండి, ఈజీగా ఓపెన్ అయిపోతుంది ఇది. ఈ విధంగా చాలా సింపుల్గా మీరు ఓపెన్ చేయొచ్చు దీన్ని. దీనిలో స్ప్రింగ్ ఉంటుంది, కొద్దిగా మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఒకసారి చూడండి ఏ విధంగా ఉంటుంది లోపల, ఈ విధంగా ఉంటుంది. చూడండి, డస్ట్ అంతా ఉంటుంది దీంట్లో. ఈ డస్ట్ ఉండడం వల్ల మనకు స్పార్కింగ్ సరిగా రాదు. దీన్ని మనం క్లీన్ చేసి మళ్ళీ ఎలా ఉందో అలాగే రీఫిటింగ్ చేయాలి. మీరు ఒకసారి చూసుకోండి ఏ విధంగా తీసి ఏ విధంగా బిగిస్తున్నారు, మొత్తం ఆ యాస్టర్స్ అలాగే బిగించాలి మీరు. ఏమాత్రం మారినా ఇది సరిగా వెళ్ళగదు, పనిచేయదు. ఓకేనా? ఈ స్ప్రింగ్ ఉంది కదా, ఈ స్ప్రింగ్ మనకు బాగా ఎక్కువ కొట్టి ఇది కొద్దిగా అణిగిపోయి ఉంటుంది. దీన్ని మనం కొంచెం ఇట్లా లాగి దీన్ని కొంచెం పవర్ పెంచాలి స్ప్రింగ్ని, ఈ విధంగా. ఓకేనా? ఇక్కడ మన లోపల ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ కొద్దిగా మట్టి ఉంటుంది, దాన్ని మనం క్లాత్ క్లీన్ చేయాలా. ఓకేనా? రీఫిటింగ్ చేసేయాలా. అంతే, ఈ ఐరన్ పాయింట్ మీద మనకు డస్ట్ ఏదైనా చిలిం పట్టి ఈ విధంగా ఉంటుంది, దీన్ని మనం ఈ విధంగా క్లీన్ చేయాలా. ఈ విధంగా క్లీన్ చేస్తే ఏమవుతుందంటే, ఇది పోయి ఇక్కడ టచ్ అవుతుంది, లోపల చిన్న రాడ్ ఉంది కదా, ఆ రాడ్ టచ్ అయ్యి అక్కడి నుంచి స్పార్కింగ్ మనకి ఇక్కడి నుంచి వస్తుంది. ఈ విధంగా ఈజీగా మనం క్లీన్ చేసేసి దీన్ని బాగా ఈ విధంగా లోపల కూడా మన క్లాత్ని ఈ విధంగా మనం చూడండి, దీనిలో ఇంకో పైపు ఉంది కదా, ఈ పైపుని మొత్తం క్లీన్ చేసేయండి. ఆ తర్వాత లోపల కూడా మనకు ఈ విధంగానే ఏదైనా స్క్రూ డ్రైవర్ టెస్ట్ పెట్టి ఈ విధంగా లోపలికి బాగా క్లీన్ చేసేయండి. దీన్ని క్లీన్ చేసిన తర్వాత చూడండి, అన్ని లీటర్ కూడా ఈ విధంగానే మనకు ఫిట్టింగ్స్ ఉంటాయి. కాకపోతే మనకు చూడండి తీసేదానికి మనం ఈ కొంచెం వేరేగా ఉంటాయి, అంతే లోపల అన్ని పార్ట్స్ ఈ విధంగానే ఉంటాయి, స్ప్రింగ్ ఇలాగే ఉంటాయి. ఓకేనా? వీటిని క్లీన్ చేసి రీఫిట్టింగ్ ఈ విధంగా చేసేయండి, కొంచెం స్ప్రింగ్ని ఈ విధంగా లాగి చేయండి, కొంచెం ప్రెజర్ బాగా పెరుగుతుంది. ఓకేనా? ఇది దీని లోపల రిపేర్ చేయడం కారణం. ఈ విధంగా చేసిన తర్వాత ఫిట్టింగ్ చేసేయండి.
చూపిస్తాను ఏ విధంగా ఇది పనిచేస్తుందో. ఈ విధంగా బాగా పనిచేస్తుంది, ఓకేనా? ఈ విధంగా మీరు ఈజీగా మీరు ఇక్కడ క్లీన్ చేయండి, లేదంటే మీరు ఈ లోపల విప్పి క్లీన్ చేయండి, ఈజీగా పనిచేస్తుంది. చాలా సింపుల్. ఇంతకుముందు మనం ఇక్కడ క్లీన్ చేసాం కదా, ఇది అది ఆ రెగ్యులేటరు చూసారా, అన్నీ బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మూడో ట్రిక్ చూడండి. మూడో ట్రిక్ ఏంటంటే చూడండి, మీరు ఇక్కడ డస్ట్ ఏం లేదు, సరిగా మంట రావడం లేదంటే చూడండి, ఒక్కోసారి ఇక్కడ మనకి ప్లాస్టిక్ సరిగా ఉండదు. అప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, మీరు గ్యాస్ స్టవ్ మామూలుగా వెలిగిస్తుంటారు కదా, ఈ విధంగా మామూలుగా వెలిగించండి. ఇలా వెలుగుతున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే చూడండి, ఈ లైటర్ ఫ్రంట్ సైడ్ ఉంది కదా, కొంచెం వేడి చూపించండి, మరీ ఎక్కువ చూపి కాకండి, దీనిలో ప్లాస్టిక్ కాలిపోతుంది. ఈ విధంగా మీరు జస్ట్ ఒక 10 సెకండ్స్ ఈ విధంగా వేడి చూపించండి. అప్పుడు ఈ విధంగా వెలిగి కొట్టి చూడండి, ఈ విధంగా పనిచేస్తుందో లేదో. ఓకే, ఇది పనిచేస్తుంటే ఓకే, ఒక్కొక్కసారి ఇది పనిచేయదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంకొక 10 సెకండ్స్ ఈ విధంగా బాగా వేడి చూపించండి, ఆ తర్వాత తీసేయండి. అంతే, ఈ విధంగా అప్పుడప్పుడు చేయండి. మీకు సరిగ్గా మంట రాకపోతే జస్ట్ మీకు బాగా పనిచేస్తుంది రెగ్యులేటర్ ఈ లైటరు. ఓకే, ఈ విధంగా మీరు చేయొచ్చు. మూడవది చాలా సింపుల్, ఇది ఇది మీ హోమ్ చెట్టుగా ఇది చూడండి. ఈ విధంగా మీరు ఏ లైటర్ అయినా సరే చూడండి, మీ ఇష్టం. ఈ 3 లీటర్లు కూడా ఈ విధంగా మనం వేడి చూపించవచ్చు. ఓకే, ఏం కాదు, కాకపోతే మీరు ఎక్కువసేపు చూపించకుండా కొంచెంసేపు ఈ విధంగా చేస్తే సరిపోతుంది, అన్నీ మీకు పనిచేస్తాయి. చూసారు కదా ఫ్రెండ్, ఈ విధంగా మీరు గ్యాస్ లైటర్ని మీరు చాలా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. దీనిలో రకాలు కూడా ఉంటాయి, ఆ విధంగా దాన్ని కూడా సేమ్ అదే ప్రాసెసింగ్ ఉంటుంది, ఏం ప్రాసెసింగ్ పెద్దగా ఉండదు, ఆ విధంగా మీరు రిపేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాండి ఇలాంటి క్రియేటివ్ ఐడియాస్ ఇంకోసారి కలుసుకుంటున్నారు. బై ఫ్రెండ్.